ప్రపంచ వార్తల్లో చూస్తే బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునక్కు గట్టి ఝలక్ తగిలింది. కీలకమైన రెండు పార్లమెంట్ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. అయితే మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్కు చెందిన పాత స్థానాన్ని చేజిక్కించుకొని కాస్తో కొస్తో పరువు కాపాడుకున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ కీలకమైన తన స్థానాన్ని కన్జర్వేటివ్ పార్టీకి సమర్పించుకుంది. వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్గా చెప్పుకుంటున్నారు. బ్రిటన్ ఎన్నికలకు సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సునాక్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ రెండు సీట్లు కోల్పోయింది. అయితే బ్రిటన్ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ కూడా కీలకమైన సీటును కన్జర్వేటివ్ పార్టీకి అప్పగించుకుంది. మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పాత నియోజకవర్గం నుంచి కన్జర్వేటివ్ పార్టీ గెలిచి పరువు కాపాడుకోగలిగింది. అయితే వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్గా భావిస్తున్నారు. నేటి ఫలితాలను బట్టి రెండు ప్రధాన పార్టీల సత్తా ఏమిటో తెలిసిపోతుంది. అయితే పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ప్రధానమంత్రి రిషి సునాక్ అన్ని రంగాల్లో విఫలమయ్యారని ప్రతిపక్ష లేబర్ పార్టీ గట్టిగా ప్రచారం చేసి విజయం సాధించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంటరీ స్థానాలు సెల్బీ, ఎన్ఎస్టీని లేబర్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో రిషి సునాక్కి చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గతంలో పోటీ చేసిన స్థానంలో కేవలం 500 ఓట్ల మెజార్టీతో గెలిచి పరువు నిలుపుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక రిషి సునాక్ విషయానికొస్తే ఆయన బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బోరిస్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పలు కుంభకోణాలు వెలుగుచూశాయి. దీంతో సునాక్ పార్టీ పరువు పోతుందని జాన్సన్కు వ్యతిరేకంగా లాబింగ్ చేసి ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించారు. అటు తర్వాత బోరిస్ సునాక్పై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వెన్నుపోటు పొడిచారని మిత్రుల వద్ద వాపోయారు. అలాగే బోరిస్ జాన్సన్ తర్వాత వచ్చిన లిస్ట్రస్ కూడా నిలదొక్కుకోనియకుండా కేవలం 6 వారాల్లోనే రాజీనామా చేయించి అటు తర్వాత రిషి సునాక్ ప్రధానమంత్రిగా పదవి పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం బ్రిటన్ ఆర్థికంగా కుదేలయ్యింది. బ్రిటన్ పౌరులు అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నారు. పెరిగిపోతున్న పన్నులు, ఇంటి వడ్డీ రేట్లు, పారిశ్రామిక అశాంతి, ప్రజలు వైద్యం కోసం దీర్ఘకాలం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి, దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే ఓ నివేదికలో దేశంలోని సగం పైన జనాభా ఒంటిపూట తిండికి నోచుకోలేకపోతున్నారని వెల్లడించింది. గత 15 సంవత్సరాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందగా నిలిచింది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ఒకవైపు, మరోవైపు ఉద్యోగుల జీతభత్యాలు మాత్రం పెరగడం లేదు. దీంతో దేశంలోని అన్ని రంగాలు డాక్టర్ల నుంచి ట్రైనీ డాక్టర్ల వరకు వేతనాలు పెంచాలని రోడ్డెక్కారు. దేశంలో జరిగిన ఒపీనియన్ పోల్స్లో ప్రతిపక్ష లేబర్ పార్టీతో పోల్చుకుంటే సునాక్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ 20 పాయింట్లతో వెనకబడింది. వరుసగా 5వ సారి అధికార కన్జర్వేటివ్ పార్టీ ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. మరోపక్క లేబర్ పార్టీ 2 స్థానాల్లో గెలిచి 1 స్థానంలో ఓడిపోయినంత మాత్రాన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గంపగుత్తగా ఓట్లు పడతాయని భావించలేమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బ్రిటన్లో జనవరి 2025లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సునాక్కు గట్టి దెబ్బే అని చెప్పుకోవచ్చు. 2 పార్లమెంట్ సీట్లను కోల్పోయిన తర్వాత సునాక్ తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. వచ్చే జనరల్ ఎలక్షన్లో లేబర్ పార్టీని ఎదుర్కొనేందుకు కొత్త టీంను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. సెప్టెంబర్ 1వ వారంలో తన కేబినెట్ను విస్తరించే అవకాశాలున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఈ ఉప ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలింది. సునాక్ పై ప్రజలు పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్నారన్న విషయం ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక పార్లమెంట్ ఎన్నికలు 2025 జనవరిలో జరగనున్నాయి. ఈలోగా సునాక్ పెద్ద ఎత్తున హోంవర్క్ చేసి ప్రజల మద్దతు కూడగట్టుకుంటే మరోమారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే లేబర్ పార్టీ అధికారం తన్నుకుపోయే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సునాక్ ఇది వేకప్ కాల్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు.